అబ్బా 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 ఎంత బాగుందో హాయ్ వెల్కమ్ బ్యాక్ నేను మరొక మంచి జ్యూస్ తో ముందుకు వచ్చాను అది కూడా సింగపూర్ స్పెషల్ జ్యూస్ ఆ సింగపూర్ స్పెషల్ జ్యూస్ ఏంటనుకుంటున్నారా కోకో కేన్ జ్యూస్ ఈ కోకో కేన్ జ్యూస్ సింగపూర్ లో చాలా స్పెషల్ అన్నమాట సో ఆ జ్యూస్ ని లేట్ లేకుండా ఇప్పుడు చేసుకుందాం జ్యూస్ చేసుకునే ముందు నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి వీడియో చూసేద్దాము రండి ఈ జ్యూస్ చేసుకోవడానికి ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తెచ్చుకోవాలి షాప్ లో దొరుకుతాయి కదండి షుగర్ కేన్ తీసే దగ్గర అక్కడ ఉంటా అక్కడ నుంచి తెచ్చాను నేను లీటర్ ఇది కొబ్బరి నీళ్ళు రెండు బొండాల్లో నుంచి తీసిన కొబ్బరి నీళ్ళు ఇవి ఇంకా ఇలా కొబ్బరి బొండాలు మనం ఇలా లైట్ గా గుజ్జున్నవి తెచ్చుకోవాలి ఇంకా ఐస్ క్యూబ్స్ చెరుకు రసంలోనే తీపు ఉంటది కాబట్టి మనం ఇంకా చక్కెర గాని బెల్లం గాని తేనె గాని ఏమీ కలుపుకోకర్లేదు జ్యూస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఈ కొబ్బరి బొండంలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకోవాలి తీసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఏది వదలకూడదు మొత్తం గీకేద్దాం మధ్య మధ్యలో ఇలాంటి ముక్కలు తీసుకుని తినాలి కూడా భలే ఉంది కోసలు ఎలా తిను ఇప్పుడు ఇంకొక దాంట్లో మీరు కూడా తినాలి లేదా ఇష్టపడుతున్నారు ఈయన తినండి తిన్న వాళ్ళందరూ కోతలే ఇప్పుడు ఇది కూడా తీసివేసుకుందాం తీసివేసుకుంటూ మధ్యలో ఇలా తినచ్చు ఇలా అమ్మి ఇందులో ఇందులో చూడండి లేత పాకుడు ఉంది ఇదంటే నాకు చాలా ఇష్టం కానీ తినలేండి జ్యూస్లోనే వేస్తా నేను ఇప్పటికే ఏడుస్తున్నాను ఇవన్నీ నీట్గా తీసుకున్న తర్వాత ముందేది మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్ట్ అయిపోతుంది పేస్ట్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఏం ఎండలండి బాబు ముక్కపోతే మామూలుగా లేదు ఈ ఎండలకి ఇలా చల్లచల్ల ఏవో చేసుకుని తాగాలనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే ఉంది కదా అందుకే నేను చూసేసి చేసి చూపిస్తున్నాను మీరు తప్పకుండా చేసుకుని ట్రై చేయండి సో ఐస్ క్యూబ్స్ వేసుకుని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇందులోకి షుగర్ కేన్ జ్యూస్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి షుగర్ కేన్ జ్యూస్ వేసుకుని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం నేను హాఫ్ లీటర్ పోసాను మీరు అంటే హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ హాఫ్ లీటర్ ఇది తీసుకుంటున్నాను లేదు ఇంకా ఎక్కువ చేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్లో మాత్రం తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఈ కోకోనట్ వాటర్ని వేసేద్దాం ఒక
ఇప్పుడు దీన్ని ఒక్కసారి జస్ట్ అలా బ్లెండ్ చేసుకున్నామంటే అంతే. సో కోకో కేన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని జ్యూస్ ఎంజాయ్ చేసేయడమే. స్ట్రా పెట్టేసుకుని ఇలా ఒక కొబ్బరి చిప్పు మొక్కతో డెకరేట్ చేసుకున్నాను. సో జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. సింగపూర్ స్పెషల్ జ్యూస్ కోకో కేన్, మన ఆంధ్రాలో అది కూడా నేను చేశాను. చూద్దాం ఎలా ఉందో. అబ్బా 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 ఎంత బాగుందో. ఏ నిజం తాగండి. కోకో కేన్ తాగడానికి ఇప్పుడు సింగపూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే చేసుకుని తాగేయచ్చు. రెసిపీ మనకు తెలిసిపోయిందిగా, అద్దరిపోయింది. చాలా చాలా చేస్తుంది. షుగర్ కేనే చాలా మంచిది మన ఒంటికి. షుగర్ కేన్ జ్యూస్ తాగితే బ్లడ్ బాగా పడుతుంది. ఇక అందులోనూ కొబ్బరి నీళ్ళు రెండు చలో చేసే పదార్థాలు, ఇంక రెండు మిక్స్ చేసి తాగితే అమృతమే కదా. సో ఈ జ్యూస్ని తప్పకుండా మీరు కూడా చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ మెప్పు పొందేయండి. సింగపూర్ వెళ్ళి నేర్చుకొచ్చానని చెప్పండి, చమ్మేస్తారు కూడా. అంత బాగుంది. ఆ కోకోనట్ ఫ్లేవర్ ఇంకా షుగర్ కేన్ ఫ్లేవర్ బాగా బ్లెండ్ అయిపోయిందండి, అద్దరిపోయింది. రెండు టేస్ట్లు తెలుస్తున్నాయి. అటు లైట్గా తీపు ఉంది, కొబ్బరి నీళ్ళు టేస్ట్ కూడా తెలుస్తున్నాయి. ఇక ఆ కొబ్బరి గుజ్జు మిక్సీ పట్టేసాం కదా, అదైతే అల్టిమేట్. అసలు సూపర్ ఉంది, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన జ్యూస్ ఇది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.